బాపట్ల జిల్లా చీరాల టీడీపీ ఇన్ఛార్జ్ ఎంఎం కొండయ్య మాట్లాడుతూ, చీరాల గడియాడ స్తంభం సెంటర్లో అమరుడైన బాలుడు అమర్నాథ్ కి కొవ్వొత్తులతో నివాళులు అర్పించిన టీడీపీ నేతలు, రాష్ట్రంలో ప్రజలకు రక్షణ కరువైందని, వైసీపీ ప్రభుత్వంలో వీధికొక రౌడీ పుట్టుకొస్తున్నాడని అన్నారు. మొన్న స్పీకర్ చంద్రబాబును చంపుతానన్న మాటలే ఇందుకు నిదర్శనమని అన్నారు. నేడు చెరుకుపల్లిలో అమాయకుడైన బాలుని బలికొని కుటుంబాన్ని రోడ్డున పడవేసిన వైసీపీ నాయకులను వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రాష్ట్రంలో మరింత హత్యా రాజకీయం పేట్రెగిపోయిందని అన్నారు. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం రాజోలు గ్రామంలో వైసీపీ నేతల చేతిలో కిరాతకంగా చంపబడిన బాలుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఒక అమానుష ఘటన చోటు చేసుకున్నది. ఈ ఘటన అంతా కూడా అత్యంత బాధాకరమైన విషయం. ఒక అక్కకి రక్షణగా వెళ్ళినటువంటి తమ్ముడిని ఒకసారి కొట్టారు, రెండోసారి ఇలా కాదు వీడిని కుదిరించుకుందామన్న ఉద్దేశంతో చిన్నవాడు 14 ఏళ్ళ వాడు ఏం చేస్తాడు, అతన్ని కాళ్ళు కట్టేసి పెట్రోల్ పోసినటువంటి దుర్మార్గమైన చర్య వైసీపీ నాయకులకు సంబంధించినటువంటి వాళ్ళ అబ్బాయి. ఇది ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచన. ఈ మధ్యకాలంలో మనం చూసాం మహిళల మీద రేపులు, హత్యలు, దౌర్జన్యాలు. ఎవరైనా నాయకులు రోడ్డు మీదకి వస్తే వాళ్ళనే వాళ్ళ ఇంట్లో వాళ్ళని కొట్టడం, అంటే ఇతను ఏ రకం కూడా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పాలనకి పనికిరాడన్న విషయాన్ని మనందరం కూడా గ్రహించాలి. ఇతను అంటే తను ఏ రకమైనటువంటి దుర్మార్గంతో ఈ రాష్ట్ర ప్రజల్ని వంచిస్తున్నాడో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు కూడా అదే రకమైనటువంటి ధోరణిలో ఉన్నారు. అంటే రాజు అంటే మనం చెనకటి చూస్తున్నాం, ఆవు చేలో వేస్తే దూడ గడ్డ మీద వేస్తుందా అని దుర్మార్గమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేస్తున్నటువంటి అరాచకాలు చూసి ఆయన యొక్క కేడర్ కానీ ఆయన మంత్రులు కానీ అందరూ కూడా ఏ రకమైనగా దుర్మార్గంగా పెంచరేస్తున్నాడో ఒక చిన్న విషయాన్ని మీరు గమనించండి. సాక్షాత్ అసెంబ్లీ స్పీకర్ అయినటువంటి వ్యక్తి మొన్నటికి మొన్న నీకు దేనికి జెడ్ కేటగిరీ, నువ్వు పక్క చెప్పుకో నీ రోజు చంపేస్తాం మేమని చెప్పేసి మాట్లాడాడు. ఏమండి ఏం మాట్లాడతాడు ఆయన? అంటే ఇవాళ నువ్వు ఈయన అధికారంలో లేడు కాబట్టి నువ్వు చంపేస్తావు, రేపు నీ అధికారం ఉండవు, నీ పరిస్థితి ఏంటి? అంటే ఉన్నతమైన స్థానంలో ఉన్నవాడు కూడా జాగ్రత్త పడకుండా ఎలా పడితే అలా మాట్లాడటం వల్లనే ఈనాడు ప్రతి ఒక్క కార్యకర్త, వైసీపీ కార్యకర్త, ప్రతి ఒక్క వైసీపీలో ఉన్న నాయకుడు నేనెవరికంటే తక్కువ కాదన్నట్టుగా హత్యలు, మానభంగాలు ఈ రకంగా యథేచ్ఛితంగా ఈ రాష్ట్రంలో జరుగుతుంది. ఒకసారి మీరు ప్రజలందరూ కూడా గమనించాల్సినటువంటి విషయం ఉంది.